ఇప్పుడు ఎక్సర్సైజెస్ విషయానికి వచ్చేద్దాము. గుండె సమస్యలు ఎక్కువగా రాకుండా ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలంటారు? సో మీరు జిమ్కి వెళ్ళినట్లయితే రెండు రకాల ఎక్విప్మెంట్లు ఉంటాయి. ఒకటి ఒక పక్క ట్రెడ్మిల్స్ ఉంటాయి, ఇంకో పక్క వెయిట్స్ ఉంటాయి. సో రెండు రకాల ఎక్విప్మెంట్స్ ఉంటాయి, రెండు వేరే వేరే నిజానికి. ఒకటి కార్డియో అంటారు, ఇంకొకటి ఎనరోబిక్ అంటే మజిల్ బిల్డింగ్ అంటారు. సో గుండె పరంగా కార్డియో అంటే గుండె. సో గుండె పరంగా ఏదో ముఖ్యం, రన్నింగ్ ముఖ్యం. సో రన్నింగ్ ద్వారా గుండె గట్టిపడుతుంది, గుండె బలం పెరుగుతుంది. చాలా 98% మందికి ఏంటంటే గుండె జబ్బు వచ్చేదాకా ఆరోగ్యంగానే ఉంటుంది, కానీ నాజుగ్గా ఉంటుంది. ఒక ఫ్లైట్ రెండు ఫ్లైట్ స్టెప్ ఎక్కేసరికి ఆయాసం వచ్చేస్తుంది. ఎందుకు? గుండెకి పని అలవాటు లేదు. అప్పటిదాకా బాగానే ఉంది. సో హెల్తీగా నాజుగ్గా ఉండే గుండెకి ఒక దెబ్బ పడింది అనుకోండి, పడిపోతుంది. అది గట్టిగా ఉన్న అంటే కష్టం అలవాటు చేసిన గుండె ఉంటే నిజంగా హార్ట్ అటాక్ వచ్చిన తట్టుకుంటుంది అది. ఓకే. సో ఎక్సర్సైజ్ అంటే గుండెకి రోజు కష్టపడితే నిజంగా కష్టం వస్తే తట్టుకుంటుంది అది. రోజు కష్టపెట్టడం అవసరం ప్రతి వాళ్ళకి కూడా. కార్డియో ఇస్ గుడ్. గుండె మీరు గుండె పరంగా మాట్లాడితే ఫస్ట్ కార్డియో, రన్నింగ్, రన్నింగ్ ట్రెడ్మిల్, రన్నింగ్ జాగింగ్, వాట్ ఎవర్ వాకింగ్ అనగానే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మార్నింగ్ వాక్ చేస్తున్నా అంటారు. మార్నింగ్ వాక్, వాకింగ్ వేరు రన్నింగ్ వేరు కదా, వాకింగ్ ఎక్సర్సైజ్ కాదు కదా. ఇంగ్లీష్లో రెండు పదాలు ఉన్నాయి కదా, వాకింగ్, ఎక్సర్సైజ్, రన్నింగ్ ఉన్నాయి. వాకింగ్ చేసి ఎక్సర్సైజ్ అంటే ఎట్లా? ఇంట్లో నడిచినట్టుగానే బయట నడిచేసి ఒక్క చెమట బిందు కూడా రాకుండా వాకింగ్ చేశాను అనుకుంటే అమాయకులు వాళ్ళు, వాళ్ళు అపోహపడుతున్నారు. బ్రిస్క్ వాక్ చేస్తే మంచిదే, ఒక 20-40 మినిట్స్ అన్ని డాక్టర్స్ చెప్తున్నారు కదా. బ్రిస్క్ వాక్ ఆర్ జాగింగ్ అంటే కష్టపెట్టాలి శరీరాన్ని. నార్మల్గా వాక్ చేయకుండా బ్రిస్క్ వాక్ ఆర్ రన్నింగ్ ఏదైనా బెటర్ అంటారు. అది హార్ట్కి మంచిది, బట్ మజిల్ పెరగడం ద్వారా శరీరంలో ఇన్సులిన్ అవి తగ్గుతాయండి. అల్టిమేట్లీ లాంగ్ టర్మ్ బెనిఫిట్ మీకు మజిల్ ద్వారా వస్తుంది, అంటే మజిల్ బిల్డింగ్ ద్వారా వస్తుంది. సో రెండు ముఖ్యమే. స్పెసిఫిక్గా గుండె జబ్బులు అవాయిడ్ చేయాలంటే కార్డియో చేయాలి. మీకు లాంగ్ టర్మ్లో మీ కొలెస్ట్రాల్ తక్కువ ఉండాలి అనుకుంటే మజిల్ అవసరం, మజిల్ పెంచాలి, వెయిట్స్ చేయాలి. అయితే ఆల్రెడీ కొంచెం గుండె సమస్యలు ఉన్నవాళ్ళు ఇవి చేయగలరంటారా? సో అది గుండె బలం బట్టి ఉంటుందండి. సో హార్ట్ అటాక్ అంటే వచ్చిన తర్వాత గుండె బలహీన పడుతుంది అనుకున్నాం కదా, గుండె బలం బట్టి మనం ఆ స్టేజ్ ఎక్సర్సైజెస్ మనం వాళ్ళకి అడ్వైస్ చేస్తాం. కానీ ఎంత బలహీనంగా ఉన్న గుండె ఎక్సర్సైజ్ విల్ స్టిల్ హెల్ప్ దెమ్. సో వాళ్ళ తగినంత వాళ్ళు ఎక్సర్సైజ్ చేయటం అనేది తప్పనిసరి. స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరికైనా కూడా ఇప్పుడు ఇంకా చిన్నప్పటి నుంచి కూడా అందరికీ స్పోర్ట్స్ బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి అటువంటి వారికి ఈ గుండె సమస్యలు ఇన్ కేసు ఉంటే వాళ్ళ స్పోర్ట్స్లో కంటిన్యూ అవ్వడం మంచిదంటారా, బెటర్ డ్రాప్ అవ్వడమా? సో ఎవరన్నా అందరూ నా దగ్గరికి వస్తారండి, వాళ్ళ పరీక్షలు చేస్తాం. ఈ కోడ్ టీఎంటీ అని ఒక పరీక్ష ఉంటుంది, చేస్తాం. చేస్తే వాళ్ళకి చాలా పూర్గా ఉంటుంది. ఇదేంటంటే పూర్గా ఉందంటే నేను అథ్లెట్నండి, నేను స్పోర్ట్స్ మ్యాన్. ఎప్పుడు స్పోర్ట్స్ మ్యాన్ అంటే 20 ఏళ్ళ క్రితం స్పోర్ట్స్ మ్యాన్ అంటారు. సో 20-30 ఏళ్ళ క్రితం స్పోర్ట్స్ ఇప్పుడు ఉపయోగం లేదు, జీవితాంతం స్పోర్ట్స్ చేసేవాడే నిజమైన స్పోర్ట్స్ మ్యాన్. ఇంకా స్కూల్లో పరిగెత్తాను, స్కూల్లో క్రికెట్ టీం క్యాప్టెన్ని, ఇప్పుడు నాకు పెద్ద బొజ్జు వచ్చిందంటే వాడికి ఎందుకు ఉపయోగం లేదు. అదంతా గతం, గత పోయింది అదంతా. ప్రతిరోజు తిండి తిన్నట్టుగానే ఎక్సర్సైజ్ చేయటం అనేది జీవితంలో భాగం చేసుకోవాలండి. కావాలంటే ఒక పూట అన్నమైన మానేయాలి, కానీ ఎక్సర్సైజ్ మానకూడదు. అలా చేసిన వాళ్ళకి గుండె జబ్బులు ఖచ్చితంగా రాకుండా వాళ్ళు బయటపడతారు అనుమానం లేదు. డాక్టర్ గారు, ఈ ఛాతీలో నొప్పికి గుండె జబ్బు కాకుండా ఇంకేమైనా కారణాలు ఉంటాయంటారా? సో ఛాతీలో నొప్పి అనగానే అందరూ ఫస్ట్ హార్ట్ అటాక్ అని కార్డియోల దగ్గరికి వచ్చేస్తారండి. కానీ ఛాతీలో నొప్పికి ఛాతీలో గుండె ఒకటే కాదు కదా, ఛాతీలో అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అంటాం. గుండె ఒకటి ఉంటుంది, ఎముకలు ఉంటాయి, ఎముకల మధ్యన కండలు ఉంటాయి, ఊపిరితిత్తులు ఉంటాయి. సో రకరకాల అవయవాలు ఉంటాయి. ఎక్కడ ప్రాబ్లం వచ్చినా ఛాతీలో నొప్పి రావచ్చు. కానీ అన్నిటిలో కల్లా ప్రాణాంతకమైనది హార్ట్ అటాక్. అందులో ఫస్ట్ హార్ట్ చూసుకోవడం అనేది అవసరం. హార్ట్ నిజంగా చెప్పాలంటే ఛాతీలో నొప్పిలో చూసుకుంటే 65-70% కండరాల నొప్పులు, 30% మాత్రమే హార్ట్ పెయిన్స్ వస్తాయి, 40% గ్యాస్ రిలేటెడ్, ఈసోఫేజియల్ అంటే అన్నకోశం రిలేటెడ్, 40% ఉంటాయి. సో మీరు స్టాటిస్టిక్స్ తీసుకుంటే కండరాల నొప్పి కామన్ వస్తాయి, తర్వాత అన్నకోసం సంబంధించినటువంటి గ్యాస్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, థర్డ్ హార్ట్ అటాక్స్. సో కామనెస్ట్ హార్ట్ అటాక్ కాదు, రిస్కీ. సో ఒక ఈసీజీ తీసుకుని హార్ట్ అటాక్ రూల్ అవుట్ చేసుకుంటే అప్పుడు ఇంకా రెండే మిగులుతాయి, ఏదో కండరాలు నొప్పి, గ్యాస్ సంబంధించిన నొప్పి, ఆ రెండింటికి మందులు వేసుకుంటే తగ్గిపోతుందండి. సో చెస్ట్ పెయిన్ వేరు, హార్ట్ రిలేటెడ్ చెస్ట్ పెయిన్ వేరు, రెండు వేరు వేరు. జనరల్గా అయితే అసలు ఈ గుండె సంబంధిత సమస్యలు ఆడవాళ్ళు ఎక్కువగా ఉంటాయా, మగవాళ్ళు ఎక్కువగా ఉంటాయా? జనరల్గా మగవాళ్ళు ఎక్కువ ఉంటాయండి. అంటే బై బర్త్ మేల్ బాడీస్కి ఎక్కువ హార్ట్ అటాక్స్ వస్తాయి. కాకుండా మేల్స్లో ఏంటంటే అధిక బరువు ఉండడం,
సిగరెట్ తాగడం, సో ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి ఉన్న రిస్క్ని వాళ్ళు పెంచుకుంటారు. ఆడవాళ్ళకి వస్తే ఏంటంటే వాళ్ళకి పీరియడ్స్ ఉన్నంత వరకు ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ ఉంటాయి వాళ్ళలో, అవి హార్ట్ అటాక్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి వాళ్ళకి. సో అందుకని మీకు 40-45 ఇయర్స్ తక్కువ ఆడవాళ్ళకి హార్ట్ అటాక్స్ చాలా అరుదు. హార్ట్ అటాక్స్ అంటే 40 పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత మగాడ ఈక్వల్ మళ్ళీ. సో పీరియడ్స్లో ఉన్నంత వరకు వాళ్ళకి సేఫ్, సో భగవంతుడు వాళ్ళకి తేలి ప్రొటెక్టెడ్ అనమాట. అయితే హార్మోనల్ ఎఫెక్ట్ ఈ గుండె మీద ఉంటుందంటారా? ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ డెఫినెట్గా, అంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది వాళ్ళల్లో, బ్యాడ్ కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుంది ఆడవాళ్ళల్లో, సో అందులో హార్ట్ అటాక్స్ తక్కువ వస్తాయి. బట్ యాజ్ లాంగ్ యాజ్ హార్మోన్స్ ఆర్ దేర్, హార్మోన్స్ అంటూ పీరియడ్స్ అంటూ ఆగిపోయిన తర్వాత మళ్ళీ మగ ఆడ ఈక్వల్లీ ఇద్దరికి సేమ్ హార్ట్ అటాక్స్ వస్తాయి.